విశాఖ ఉత్తర నియోజకవర్గం 44వ వార్డు పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం నిధులు 39,50,000 రూపాయల వ్యయంతో శ్రీనివాస్ నగర్ ప్రాంతంలో సీసీ రోడ్లు, డ్రైన్లు మరియు పలు అభివృద్ధి పనులకు విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త రాష్ట్ర నెట్క్యాప్ చైర్మన్ కేకే రాజు, ఫ్లోర్ లీడర్ మండల పార్టీ అధ్యక్షులు బాణాల శ్రీనివాసరావులతో కలిసి కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ కార్యక్రమంలో జేసీఎస్ మండల కన్వీనర్ బులుసు జగదీష్, 44వ వార్డు నాయకులు సీతారాం, శివ, కన్నప్పడు, పి గోపి తదితరులు పాల్గొన్నారు. నలభై నాలుగో వార్డులో జీఎంసీ ఫ్లోర్ లీడర్ శ్రీ బాణాల శ్రీను గారి ఆధ్వర్యంలో సుమారు 39.5 లక్షల రూపాయలతో డ్రైన్స్, సీసీ రోడ్ సంబంధించి సంస్థాపన కార్యక్రమం చేపట్టి జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్న 44వ వార్డు అందరికీ కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా గడప గడపకే మన ప్రభుత్వ కార్యక్రమం ద్వారా 2022 మే 11వ తారీఖు నుంచి ఇప్పటి వరకు కూడా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించారు. ప్రతి ఇంటికి వెళ్ళి సంక్షేమానికి సంబంధించి, సంక్షేమ పథకాలకు సంబంధించి, అమ్మఒడి కావచ్చు, పట్టాకి సంబంధించి ఇలాంటి అర్హత, సంక్షేమ పథకాలకు సంబంధించి అర్హత చివరి లబ్ధిదారు వరకు అర్హత మౌలిక వసతులకు సంబంధించి తాగునీరు కానీ, డ్రైన్స్ కానీ, అంగన్వాడీ సెంటర్స్ కానీ, స్కూల్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, పరిల్ గ్రౌండ్స్ కానీ వీటన్నిటికి సంబంధించి కూడా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ గారు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో ప్రజల దగ్గర నుంచి విజ్ఞప్తులు స్వీకరించి ప్రజాభిప్రాయాన్ని గౌరవించి ప్రజల కోరిక మేరకు అభిప్రాయాన్ని నుంచి వాటి అన్నింటినీ కూడా పరిష్కరించాలని ముఖ్యమంత్రి గారు చెప్పారు. అందులో భాగంగా ఇప్పటికే విశాఖ ఉత్తర నియోజకవర్గంలో గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులు, ప్రజలు సుబ్బారెడ్డి గారి సహాయ సహకారాలతో మా కార్పొరేటర్లందరి కృషితోనే కూడా ఇప్పటికీ 187 కోట్ల రూపాయల నిధులు ఈ నియోజకవర్గ 187 కోట్ల రూపాయలు పైబడి నిధులు ఈ అభివృద్ధికి అనేక రకాల వసతులకి కేటాయించడం జరిగింది. అంతేకాకుండా రేపు మార్చిలో కూడా అదనంగా 70 కోట్ల రూపాయల నిధులతో ఇప్పటికే ప్రణాళిక రచించి దానికి సంబంధించి కూడా ఈ మధ్యనే 132 వరకు సంబంధించి 35 కోట్ల రూపాయల ఆమోదం కూడా రావడం జరిగింది. ఏదేమైనా విశాఖ ఉప నియోజకవర్గానికి 200 ఎన్నికల సమయంలో చెప్పినట్టు ఇక్కడ మా పార్టీ గెలిచినా గెలకపోయినా తదనంతరం ప్రజలకు కూడా మా కార్పొరేటర్ కూడా గెలిపించి జిల్లాలో కానీ సంస్థానంలో కానీ కూడా